ల్యాండ్ పూలింగ్ పేరుతో వ్యవసాయ భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని వరంగల్ నగర శివారులోని 27 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్ నగర శివారులో 27 విలీన గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో 2-3 పంటలు పండించే పచ్చని వ్యవసాయ పంట పొలాలను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసి పత్రిక ప్రకటన ఇవ్వడంతో గత వారం రోజులుగా 27 గ్రామాలలోని రైతులు నిద్రాహారాలు మాని ఉద్యమ బాట పట్టారు. వరంగల్ కలెక్టర్ గోపికి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్కు ల్యాండ్ పూలింగ్కు తమ వ్యవసాయ భూములు ఇవ్వమని, మా భూముల జోలికి రావద్దు అని బాధిత రైతులు వినతి పత్రాలు ఇచ్చారు. కానీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో 9 గ్రామాల రైతులు చేపట్టిన ఆందోళనతో కార్యాలయం దద్దరిల్లింది. ఆరేపల్లిలో రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఒకరోజు రైతు దీక్ష నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అధికారులు వెంటనే ల్యాండ్ పూలింగ్ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోతే రైతులందరం భిక్షాటన చేసి డబ్బులు కూడబెట్టి ఇస్తాం, కానీ తమ భూముల జోలికి రావద్దంటూ వేడుకున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కేసీఆర్కు చెప్పి ఈ ల్యాండ్ పూలింగ్ను ఆపేయాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఓట్లతో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములు ప్లాట్గా మార్చాలని ఒక జీవో తీసుకొచ్చిండ్రు. జీవోకు వ్యతిరేకంగా రైతులందరూ కలిసి నిరసన కార్యక్రమం పాల్గొన్నారు. రోజు కూరగాయలు, ఆకుకూరలు నిత్యం వరంగల్ మార్కెట్కు ఈ విలీన గ్రామాల నుండే తరలిస్తున్నారు. మాకు మా భూముల జోలికి రాకుండా మీరు ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా రైతుల పొట్టగొట్టి ప్లాట్లుగా మార్చి మీరేదో చేయాలనుకుంటున్నారు, కావున దయచేసి ఈ జీవోను వెంటనే రద్దు చేసి మా భూముల జోలికి రావద్దని రైతులందరం కోరుతున్నాం. రైతుల పొట్ట కొడితే ఏ ప్రభుత్వము ఇబ్బందికరంగా ఉంటుంది? ఎవరు తవ్వుకున్న గోతులు వాళ్లే పట్టే పరిస్థితి వస్తుంది సార్. మీరు భారతదేశంలోనూ అతి తెలివైన ముఖ్యమంత్రి గారు, ఇది తెలియదా సార్? ఈ 27 గ్రామాల ప్రజల ఉరితాలు చూస్తారా? లేకుంటే వాళ్ళు సక్రమంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకునే పరిస్థితి తీసుకురండి. ప్రజలు ఉద్యమిస్తారు. మట్టి మనుషులు అనుకోకండి సార్. ఈ మట్టి మనుషుల పవర్ ఏందో మీకు బాగా తెలుసా? దయచేసి మళ్ళీ మీరు పునరాలోచించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఈ ల్యాండ్ పూలింగ్ ఆర్డర్ను రద్దు చేయండి.